చూడండమ్మాయిలు, నాకు కావాల్సింది ఈ పరాకులు చిరాకులు కావు, టీవీలో ఉద్యోగం ఇస్తున్నాం సుందరంగా. ఇప్పుడు మీరు ఒక సీన్ యాక్ట్ చేయబోతున్నారు. ఏమిటది? చారిత్రాత్మకమా, పౌరాణికమా, జానపదమా? సోషల్. సోషలా? ఓకే, కొంచెం ఎమోషన్ తగ్గించుకుని నటిస్తాను. ఏమిటో చెప్పండి. ఏం లేదు, ఓ అబ్బాయి ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతూ నాకు ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. నాలాగా? అప్పుడు ఆ అమ్మాయి ఇవ్వను ఇవ్వను అని చిరాకు పడుతుంటుంది. నీలాగా? రైట్. అప్పుడు ఆ అబ్బాయి తన స్నేహితుల పొద్దని పోగు చేసి ఆ అమ్మాయి మీద దాడి చేయమని చెప్పి రక్షించినట్టు నటించి ఆమెను బుట్టలో పడేయాలని చూస్తాడు. ఇదేదో ఫిట్టింగ్ పెడుతోందే. ఆ సంగతి అర్థం చేసుకున్న ఆ అమ్మాయి అతన్ని తన పార్లర్ కి పిలిపించి ఏడ్చి అతని చెంప మీద కొట్టి, నువ్వు అనుకున్నదంతా అబద్ధమని నీ పెదాల మీద ఒట్టేసి ఆ కుర్రాడు ఇలా ముద్దు పెట్టుకున్నాడు. ఆగండి అమ్మాయిలు, నేనెంత దర్జాగా వచ్చానో అంత హుందాగా హీరోలా వెళ్ళిపోగలను, మీ అవసరం లేదు. హలో గురు. ఓరి వారి దొంగకోళ్ళ దైవాధీనం, నీకు కార్యకర్తరా? ఇంకా దొంగకోళ్ళ వ్యాపారమే చేస్తున్నావా? మరీ పరువు తీసే గురు, ఈ మధ్య మా నాన్నకు రాజస్థాన్ లాటర్ తగిలి 5 లక్షలు వచ్చాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలెట్టాం. అవును, నువ్వు చిన్నప్పటిలాగే ఇంకా నాటకాలు ఆడుతున్నావా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? లేదురా, టీవీ సీరియల్లో వేషం కోసం ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఆ జగమండి ఒప్పుకోవటం లేదు. నీకు వేషం నేను ఇస్తాను గురు. రేపే మా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్, ఒకసారి వచ్చుకోలు. ఓకే ఓకే. హలో. ఎస్ సార్. కార్ గారు ఇక్కడ ఆఫీస్ రూమ్ లో ఉన్నారు. థాంక్యూ. అవి పెదాలా దొండ పండ్లా? మిస్టర్ దేవాదేనో, ఇంతకు ముందు నీకు చాలా సార్లు చెప్పాను ఇలాంటి పిచ్చి కోతలు కుయ్యొద్దని. ఆడపిల్లను పొగిడితే సబ్బులా జారిపోతుందనో పప్పులా ఉబ్బిపోతుందనో విన్నాను, నువ్వేంటి నిప్పులా మండిపోతున్నావు? అధిక ప్రసంగం ఆపి వచ్చిన విషయం ఏమిటో చెప్పు. మరేం లేదు, రేపు మా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేస్తున్నాం కదా. ఎదుట వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టేవాళ్ళు ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ అయినా ఓపెన్ చేస్తారులే. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా నీకే చెందుతుంది కదా. అవినీతి పరుణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంత బ్రహ్మచారిణిగా ఉండటమే మంచిది. ఓకే ఓకే ఓకే, బిజినెస్ కోసం వచ్చి న్యూసెన్స్ ఎందుకు? రేపు మా కాంప్లెక్స్ దగ్గర పోయే ప్రోగ్రామ్ నువ్వే వీడియో చేసి పెట్టాలి. ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? సరిగ్గా 6 గంటలకి.